ఒక్కసారి మీరందరూ ఆలోచించండి, దుబ్బాకకి నష్టం జరిగిందంటే దానికి మొదటి శత్రువు హరీష్ రావు గారు మాత్రమే. 150 కోట్లు రోజు కోసం సిద్దిపేట పెంచవని దుబ్బాకకు 10 కోట్లు ఇచ్చేడు. ఎందుకు దుబ్బాకల కారు గెలవలేదా? లింగన్న కారు గుర్తు మీద గెలవలేదా? రాక రాక ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ దుబ్బాక వస్తే వచ్చిన పాలిటెక్నిక్ కాలేజీని సిద్దిపేట పెంచేయండి. హరీష్ రావు అవునా కాదా? ఒక్కసారి అడుగుంది. ఇక లేనింది పాలిటెక్నిక్ కాలేజీ ఇరుకోడు గుంటలో పెట్టాడు. నిజంగా హరీష్ రావుకి దుబ్బాక మీద ప్రేమ ఉంటే ఒక మెడికల్ కాలేజీ ఇచ్చిండు మోడీ గారు. ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు సిద్దిపేట జిల్లా వెనుకబడ్డదని ఒక మెడికల్ కాలేజీ ఇచ్చాడు. ఎవరు ఉండాలి మెడికల్ కాలేజీ? మిరుదొడ్డిలో పెట్టాలి, గౌంతాబాద్ లో పెట్టాలి, వెనుకబడ్డ మండల కేంద్రంలో పెట్టాలి. ఏడి కొంచెం మెడికల్ కాలేజీని సిద్దిపేట కోమటి చెరువు పక్కన పెట్టుకున్నాడు. అంటే హరీష్ రావు ఉద్దేశం ఏంటి? ఉద్యోగాలు ఆడితే, రోడ్లు ఆడితే, కాలేజీలు కూడా ఆడితే ఏమొచ్చినా వాడు వీడని బెదిరిస్తున్నాడు. నాకు ఆయన కంటే మంచి భాష వస్తుంది, ఎందుకంటే అదే పనులు చదువుకున్నా. ఆయన కంటే రెండు ఎక్కువ తిట్టగలుగుతా, కానీ నాకు సంస్కారం ఉంది. ఆయనకు ఉన్నదో లేదో ఆయన విజ్ఞత వదిలేస్తున్నా నేను. కానీ రెండు మాటలు అడగాలి. హరీష్ అనే ఇన్ని మాటలు చెప్తాం కదా, ఎందుకు దుబ్బాక వెనుకబడ్డది? మిరుదొడ్డి ఎందుకు వెనుకబడ్డది? సిద్దిపేటలో ఉన్నట్టు రోడ్లు మా మిరుదొడ్డిలో ఎందుకు లేవు అని అడగాలి. అడగాలి అడగాలి అలా అడగాలి అడగాలి. ఆఖరికి నిన్న ఇలా భూములు తీసుకుంటారు, మరి కార్వర కోసం ప్రాజెక్టుల కోసం భూములు తీసుకుంటారు. ఆ భూములకి సిద్దిపేటలో 15 లక్షలు ఇస్తారు, గజవేల్లో 20 లక్షలు ఇస్తారు, దుబ్బాకలో 4 లక్షలు 6 లక్షలు ఇస్తామని చెప్తారు. అంటే ఎకరం వెనుక ఎంత మింగుతుర్రు? దగ్గర దగ్గర 9 లక్షలు మింగుతుంది. సిద్దిపేటలో 15 లక్షలు ఇచ్చి దుబ్బాకలో 6 లక్షలు ఇస్తే ఎంత పోయింది మన సొమ్ము? ఎకరం వెనుక 9 లక్షలు పోయింది. మొత్తం దుబ్బాకలో 30,000 ఎకరాల భూముల్ని హరీష్ రావు గారు ఇప్పటికి సేకరించాడు. నీళ్ల మంత్రి ఉండి ఎకరానికి 9 లక్షలు 30,000 ఎకరాలకు లెక్క పెడితే దగ్గర దగ్గర 300 కోట్ల రూపాయలు మన దుబ్బాకలో పైసలు ఎత్తుకపోయాడు. ఇలా ఒక ఎమ్మెల్యేని పంపించి, ఒక ఎంపీని పంపించి మీ కుల సంఘానికి 5 ఇస్తా 2 ఇస్తా 10 ఇస్తా, అవసరం ఉంటే 10 లక్షలు ఇస్తా అని మాట్లాడితే ఇది ఏం రాజకీయం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఓట్లు రాకపోతే హరీష్ రావు అంటే నేను అల్వారకు వస్తుండేనా? ఈయన వచ్చినటువంటి వేరే ఎమ్మెల్యేలు మన ఊరికి వచ్చినా ఒక్కసారి ఆలోచించుకుని ఏమంటున్నాడు? మీటింగ్ పెట్టి ఎవరున్నారా భాయ్ బీజేపీ వెనకాల? రఘునందన్ వెనక ఎవరు ఉన్నారు? మా ఇంట్లో 50 మంది జీను పాయింట్లు వేసుకున్న పోరగాళ్ళు ఉన్నారు అంటారు, అంతేనా? ఏం కాదా ఈ జీను పాయింట్లు వేసుకున్న పోరగాళ్ళతోటి? ఈ పోరగాళ్ళే కదా నిజామాబాద్ లో మా చెల్లెని ఓడబెట్టింది. ఓడబెట్టారా? నిజామాబాద్ లో కలిసి ఓడబెట్టారా? ఎవరు ఓడబెట్టారు? ఈ జీను పాయింట్లు వేసుకున్న పోరగాళ్ళే ఓడగొట్టారు. తాతలకి పొద్దుకంగానే బీర్లు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి కుల సంఘాలను నడిపిస్తే రేపుకి జీను పాయింట్లు పోరగాళ్ళు కరీంనగర్ లో పట్టుబడితే ఎవడు హిందువాడు ఎవడు బందుగాడు తెలిసిందా? ఎవడు హిందువాడు బందుగాడు తేలిందా? మనకి 50 మంది జీను పాయింట్లు వేసుకున్న పోరగాళ్ళతోటి ఏమైతుందంటే అలా నిజామాబాద్ లో నీ ఫిల్టరే కొట్టగలిగినప్పుడు రేపు నీ గడ్డ మీద కాచాగం జెండా ఎగురేస్తామని చెప్పాను. భయపడతామయ్యింది నలుగురు పోలీసులు వేసుకొని హరీష్ అన్నతో భయపడతాం. భయపడేదానికి ఏమైనా చిన్న చిన్న ముఖ్యమంత్రులు ఉన్నారు. మేము మా పోరగాళ్ళు అందరం జీను పాయింట్లు అనుకుంటే ఒక్క పార్టీ ఒక్క మీటింగ్ కూడా జరగదు. మా మీటింగ్ ఏమైనా ఖరాబ్ చేయాలనుకుంటే ఈ తాతాకుల సబ్బులకి భయపడిపోయేదానికి నేను హరీష్ రావు కాదు. నేను లోకలే 610 జీవో అమలు చేస్తే హరీష్ రావు ఒక్క తోట పల్లిని తెచ్చుకొని సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నారు. రేపు ఎప్పుడన్నా రఘునందన్ అడుగుతాడని అలాగే హరీష్ రావు భయం. కాబట్టి హరీష్ రావుతో ఏం కాదు, ఊర్లో సాగు చెప్తాం. ఇన్ని రోజులు మనం తలగొట్టిండు, దుబ్బాకోన పట్ట కొట్టిండు, దుబ్బాకోన పైసలు పెంచలేడు, సిద్దిపేట రోడ్లు వేసుకున్నాడు, పెద్ద పెద్ద స్తంభాలు వేసుకున్నాడు, ఉన్న కాలేజీలను ఎక్కపోయి సిద్దిపేట పెట్టుకున్నాడు. ఈ అర్థం ఏం చెప్తున్నారు? అమ్మ బతుకున్నప్పుడు 3 పూటలు పూడబెట్టినాడు, ఇవాళ అమ్మ వాళ్ళకి వచ్చి మా సింగమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్తాడు. నమ్ముతారా ఎవరైనా? అదే నమ్ముదామా? సపోర్ట్ ఏమైనా అల్వాళ్ళు ఏమైంది మిగతా?
మాస్కులు ఏనా అడిగాడు ఒనేలర్ గట్టిగా చెప్పాలి హరీష్ రావు గారికి ఇరవై దాకా చెప్పాలి మనం కాబట్టి హరీష్ మాయ మాటల్ని మనం ఎవరైనా నమ్మొద్దని దుబ్బాక ఎమ్మెల్యే అనేటువంటి స్వతంత్రం ఉండాలని కోరుకోవాలి దుబ్బాక ఎమ్మెల్యే పోయి హరీష్ అన్న గేట్ కాడ కూర్చొని హరీష్ అన్న జల తలుపు దిగి హరీష్ అన్న మా రోడ్డుకు రెండు కోట్లు అని అనుకునేటువంటి ఉండొద్దు ఎట్లున్నారే వారి సిద్ధి పేదకు 100 రూపాయలు వస్తే దుబ్బాకకు 100 రూపాయలు ఇట్టవా సత్యవారి మరి మీద కత్తి పెట్టుకోరు పాపం లింగన్న మంచివాడు పెన్ను పట్టిండు గన్ను పట్టిండు గరీబుల కోసం కొట్లాడాడు మంచివాడు సచి సర్కార్ ఉన్నాడు అసెంబ్లీ లింగన్ననే 4 సార్లు గెలిస్తే ఆగం చేసి మోసం చేసి దుబ్బాకకు 10 కోట్లు ఇచ్చి సిద్దిపేటకు 150 కోట్లు గజవేలకు 500 కోట్లు ఎత్తుకపోయినా మా వాళ్ళున్న భరతం అంటారంటే ఒక్కసారి పువ్వు గుర్తును గెలిపిందని చెప్పాడు పింఛను పోతలేట ఎవరికి పోతలే పింఛను నిజాంబాద్ లో కవి తోడిపోయింది పింఛను పోయిందా పోయిందా హరీష్ రావు ఒకసారి రా మా అంబేద్కర్ విగ్రహం కదా కూర్చుందా వాళ్ళ వాళ్ళ నువ్వు పరిసర మంత్రివే కదా నీ దగ్గర లెక్క ఉన్నది కదా తీసుకోండి రా నిజాంబాద్ లో పువ్వు గుర్తు గెలిస్తే ఒక్కరి పింఛను గిట్ట పీకే దమ్ము నీకుంటే ఏ రోజు వీగిన వాళ్ళు ఇస్తూ తీసుకోండి బిడ్డ నీ తోటపల్లి చెప్పాలా వద్దా చెప్పాలా ఆ ధైర్యం మనకుందా ఉన్నదా లేదా కాబట్టి రఘునందన్ రావు గెలిస్తే పువ్వు గుర్తు గెలిస్తే అవ పింఛన్ ఆడికి ఓలు పింఛన్ చంద్రశేఖర్ రావు సొత్తు కాదు తోటపల్లిలో హరీష్ రావు భూమి అమ్మి తెస్తలేడు కాబట్టి గట్టిగా మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి మన పంచాయతీ మనం తెలుసుకోవాలి గజవేలానికి మటన్ బిర్యానీ పెట్టాడు మా అంజయ్య చెప్పింది చింత వర్గాల ఇంటికి 10 లక్షలు ఇచ్చారు ఎన్ని ఇచ్చిండు 10 లక్షలు ఇచ్చాడు మరి మనం కూడా కారుకే వేసినాం కదా వేసినాం కదా అలా మరి 10 లక్షలు రావాలా వద్దా రావాలి కదా రేపు ఓట్లకు వచ్చినప్పుడు 1000 ఇస్తాము 2000 ఇస్తాము మాకు ఓటు వెళ్ళింది పోలీసు వాళ్ళు వస్తారు మట్టిలు ఉన్న పోలీసు వాళ్ళు వస్తారు బెదిరిస్తా ఉంటారు బీర్లు ఇస్తాం బిర్యానీలు ఇస్తాం భాస్కర్ ఎక్కువ మాట్లాడుతున్నారు రఘునందన్ రావు కోసం సపోర్ట్ చేస్తున్నాడు ఏం చదువుతారు భాస్కర్ పట్టకపోతారు రవీందర్ పట్టకపోతారు రోజు కూడా నట్టపోయి కేసులు అలా పెడతారు ఏం మాట్లాడకుంది ఓటు వేసేటప్పుడు మనం అందరం ఒక ప్రమాణం చేయాలి నా ఓటు మా అమ్మ నాన్న ఓటు మా అన్న ఓటు మా చెల్లె ఓటు ఎటు వాడాలి గుర్తు వాడాలి ఇంటికి 100000 రూపాయలు ఇచ్చినా తీసుకోండి అవి హరీష్ రావు పైసలు కావు మన రోడ్ల పైసలు మన డ్రైనేజీ పైసలు మన కలవాటు పైసలు మన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పైసలు కాబట్టి ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసినప్పుడు మాత్రం 2014 నుంచి పైసలు తీసుకొని ఓట్లు వేసి గెలిపించినటువంటి కారు గుర్తు మనకు న్యాయం చేయలేదు కాబట్టి ఒక్కసారి కమల గుర్తు కోటైంది అది ఏం పంచాయతీ లేదబ్బా వాళ్ళిద్దరు నల్లు పెట్టుకున్నట్టు చెప్తారు మనం మీటింగ్ ఖరాబ్ చేస్తారు ఇటు చూడండి మీరు ఘటన చూస్తారు మన దిక్కు చూడండి మనం వచ్చినా మనం చూసుకుందాం వాళ్ళ పంచాయతీ వాళ్ళు చూసుకొని